సుప్రీంకోర్టులో మన కవిత గారికి బెయిల్ రావడం చాలా ఆనందదాయకం. అక్క తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ ఆడపడుచు మనకు ఈరోజు 5 నెలలుగా మనల్ని ఒక అక్రమ కేసులో ఇరికించి 5 నెలలు అక్కను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు బెయిల్ రావడం చాలా సంతోషము. అక్క కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ అంజన దయ వలనే ఈరోజు కవితత్త నిర్దోషిగా బెయిల్ రావడం జరిగింది. అదేవిధంగా కేసులో కూడా నిర్దోషిగా బయటకు వచ్చి పూర్తి స్థాయిలో కేసు నుండి బయటకు వస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అనడానికి నిదర్శనం ఈరోజు కవితత్త గారికి బెయిల్ రావడం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మేము బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని ఈరోజు మేము నిరూపించుకున్నాము. అక్కకు బెయిల్ రావడం చాలా సంతోషము. ఆ సందర్భంగానే మేము ఈరోజు జయించాల బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇలాంటి సంబరాలు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం ఇన్ని సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వసంత సురేష్ గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఆపత్కాలంలో కవితకు అండదండగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు, మాజీలకు అందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు చాలా సంతోషిస్తూ మేము మున్ముందు కవితత్వ వెంట ఉండి జగిత్యాలని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కవితత్వను నమ్మించి మోసం చేసిన నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో మా ప్రియతమ నాయకురాలు జగిత్యాల అభివృద్ధి ప్రదాత భారత్ జాగృతి అధ్యక్షురాలు మరి ఆనాడు అమెరికాలో వచ్చి జీవితాన్ని వదిలిపెట్టి మరి స్వదేశానికి వచ్చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి మరి వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా జాగృతం చేసి మరి ఉద్యమానికే ఊపిరి పోసినటువంటి గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవితత్త గారిని మరి అక్రమంగా అనేక ఇబ్బందులకు గురి చేసి దాదాపు 166 రోజులు తిహార్ జైల్లో మరి ఇబ్బందుల మధ్యలో బంధించడం నిజంగా కూడా చాలా బాధాకరం. అయినా కూడా నిజానికి అడుగడుగున ఆపదలు ఎక్కువ. కాబట్టి అటువంటి నిజం ఆలస్యమైనా కూడా అంతిమంగా ధర్మమే న్యాయమే గెలుస్తుందనడంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి తీర్పు ఏదైతే ఉందో అది నిజంగా కూడా హర్షించదగ్గైనటువంటి విషయం. కవితక్క గారు బాధితురాలుగానే ఉన్నారు, నిందితురాలుగా కూడా బాధితురాలుగానే ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు దాంట్లో తీర్పు ఏమని ఇచ్చారంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు ఎక్కడా కూడా నేరం రుజువు అయినట్లు ఎక్కడ కూడా లేదు. కాబట్టి మరి వారికి వెంటనే బెయిల్ విడుదల చేస్తున్నామని చెప్పినటువంటి సుప్రీంకోర్టు కూడా మా తెలంగాణ ఆడబిడ్డల అందరి పక్షాన కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు ఈ కేసును ఒక డైలీ సీరియల్ లాగా సాగదీస్తూనే వస్తుంది. ఎప్పుడు అడిగినా కదే నొల్లి ఏదున్నా కూడా కేసీఆర్ గారి మీద కక్షతోటి, రాజకీయ కక్షతోటి మాత్రమే ఇవాళ వారి మీద కేసులు పెట్టడం జరిగింది. తప్ప ఎటువంటి తప్పు జరగలేదు, ఎటువంటి నేరారోపణ రుజువు కాలేదని చెప్పేసి మరి సుప్రీంకోర్టు న్యాయస్థానమే ఇలా తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి ప్రతిష్ట కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కావడం, అదేవిధంగా మంచి ప్రతిష్ట ఉన్నటువంటి నాయకురాలు
కవితక్క గారు రావడం మరి వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎన్ని చేసినా కూడా ఇవాళ నిర్బంధాల నుంచి బయటకు వచ్చి అల్టిమేట్గా నిజాయితే గెలిచింది ఇవాళ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా జైత్యాల్లో ఇవాళ జైత్యాలు గడ్డ అని అంటే మరి కవితక్క అడ్డ అనే విధంగా అభివృద్ధి చేసిన ఘనత మరి కవితక్క గారికే దక్కుతుంది. మూకపల్లి డబుల్ బెడ్రూమ్లు 4,500 మరి ఇల్లు తీసుకొచ్చి ఒక మినీ టౌన్ ఒక చిన్న పట్టణం లాగా తయారు చేసినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. ఇక్కడ చూసుకుంటే ఇలా శ్రావణ మాసం సోమవారం సందర్భంగా మరి ఉత్తరాయేశ్వర స్వామి దగ్గరికి చాలామంది వెళ్తారు. అక్కడ కూడా రోడ్డు తీసుకురావడం జరిగింది. అంటే చెప్పుకుంటా పోతే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జైత్యాల ప్రాంతంలో చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి పట్ల వారు జైల్లో ఉంటే ఇక్కడ నాయకులు జైల్లో ఉన్నంత చాలా బాధగా ఇబ్బంది పడ్డారు. కానీ జైలు ఏం కొత్త కాదు, మరి పోరాటం ఏం కొత్త కాదు. మరి ఉద్యమంలో ఎన్నో కేసులు ఎన్నో పోరాటాలు చేస్తే మరి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప యోధుని బిడ్డ కల్వకుంట్ల కవితక్క గారు. కాబట్టి ఈరోజు ఏదేమైనా కూడా న్యాయమే గెలుస్తుంది. కవితక్క గారు కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తారని చెప్పేసి ఏదైతే మరి ఆనాడు కేసీఆర్ గారు కానీ అందరూ కూడా చెప్పిన విధంగానే ఇవాళ కవితక్క గారు కడిగిన ముత్యం వల్లే బయటకు వచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ కేసు పూర్తిగా కూడా రూపుపాపేంత వరకు కూడా కడిగిన ముత్యం వల్లనే క్లీన్ చీట్తోటి బయటకు వస్తారు కవితక్క గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి వారికి వెన్నుదన్నుగా వారు ఏనాడైతే అరెస్టు కాబట్టారో ఇదే చౌరస్తా అంబేద్కర్ గారు సాక్షిగా ఇక్కడి నుంచి మా ఆడబిడ్డలందరూ కూడా మరి వారికి ఉండగా తోడుగా వెంటగా ఇవ్వడం జరిగింది. మరి వారి వెంట ఈరోజు మేము అందరం కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. ఏదేమైనా కూడా మరి దేనితో తిరిగి రావడం మా అందరికీ కూడా మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాము ఇది రాజకీయ దేశహితమైన చర్య, రాజకీయ కక్షతో పెట్టిన కేసు తప్ప దీంట్లో ఎటువంటి నిందలు మాత్రం నేరారోపణలు లేవు. ఇవన్నీ కూడా కేసు కాదు, స్కీమ్ కాదు, మొత్తం కూడా స్కామ్ లేదు, ఎటువంటిది లేదని చెప్పేసి భారత సుప్రీంకోర్టే తెలియజేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ పేరుతోటి విదేశాలకు వెళ్ళి కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు, అటువంటి బతుకమ్మ యొక్క ప్రతిష్ట మరి మస్కబారే విధంగా దిగజార్చే విధంగా చేసినటువంటి రాజకీయ కుట్రపూరితంగా జరిగింది తప్ప ఇందులో ఎటువంటి తప్పు కూడా కవితక్క గారు చేయలేదు. ఇది ముమ్మాటికి కూడా ఇది రాజకీయ ప్రేరితమైన కేసు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ కడిగిన ముత్యం వల్లే కవితక్క గారు వచ్చారు. మా ఇక్కడ ఉన్నటువంటి యావత్ జైత్యాల జిల్లా జైత్యాల నియోజకవర్గ శ్రేణులందరూ కూడా ఎప్పుడు కూడా కవితక్క వెంటనే మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ.